సిలికానంద్ర మనబడి స్నాతకోత్సవం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో మనబడి ఈ వేడుకలను నిర్వహించింది. మిల్పి టాస్లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించిన ఈ స్నాతకోత్సవంలో మనబడి నిర్వహించిన జూనియర్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వి సత్యనారాయణ విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. వేల మైళ్ల దూరంలో ఉన్న మాతృభాషపై మమకారంతో తెలుగు భాషను నేర్చుకుంటున్న చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సిలికానంద్ర మనబడి తెలుగు పరీక్షలు 5 దేశాల్లో 58 కేంద్రాల్లో నిర్వహించినట్లు మనబడి అధ్యక్షులు రాజు చెమర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిలికానంద్ర ప్రతినిధులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. లాస్ట్ నేమ్ ఏంటండి? ఇక్కడ ఈ హడావుడు చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ రావటం ఈ మనబడి ఎగ్జామ్స్కి. ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, తర్వాత మనబడి సిలికాన్ ఆంధ్ర వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంతమందిని ఇన్ని సెంటర్స్లో ఈ పరీక్ష జరపడం అన్నది సామాన్యం కాదు. సో మచ్ ఆఫ్ వర్క్ మస్ట్ హ్యావ్ గాన్ బిఫోర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామ్ టుడే. అందరూ పేరెంట్స్ కూడా ఇంత అంటే ఇన్వాల్వ్ అయిపోయి పిల్లలకి భాష నేర్పించాలి అని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. భారతదేశం బయట పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లలకు మన భాషా సంస్కృతులను అందించాలన్న ఉద్దేశంతో సిలికానాంధ్ర 2007లో ప్రారంభమైనటువంటి మనబడి 150 విద్యార్థులతో ప్రారంభమై ఈ సంవత్సరం దాదాపుగా 9,200 విద్యార్థులను నమోదు చేసుకొని ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రఖ్యాత వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళ గుర్తింపు, అలానే మొదలుపెట్టినప్పటి నుంచి కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు మరియు సహకారంతో దీన్ని చాలా విజయవంతంగా 2,000 భాషా సైనికులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మన భాష మన పిల్లలకు అందాలి, ఈ భాష తరతరాలుగా వర్ధిల్లాలని చెప్పి తల్లిదండ్రులు ఎంతో భాష మీద అభిమానంతో మమకారంతో వారాంతం వాళ్ళ సమయాన్ని దీనికోసం వెచ్చించి పిల్లల్ని ఈ దిశగా ప్రోత్సహించడం అనేది, అది కూడా సిలికానాంధ్ర మనబడి ద్వారా వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పడం నేర్పించేటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిలికానాంధ్ర పుట్టినప్పటి నుంచి 2001లో పుట్టినప్పటి నుంచి తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తోంది. అందులో భాగంగా సిలికానాంధ్ర మనబడి తరగతులు 2007 నుంచి అమెరికాలోనే కాకుండా అమెరికా బయట 12 దేశాల్లో నిర్వహింపబడుతూ ఉన్నాయి.
ఈ సంవత్సరం 9200 మంది పిల్లలు సిల్కానంతర మనబడిలో తెలుగు చక్కగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రోత్సహిస్తున్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి, తల్లిదండ్రులకి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి భాషా సైనికులకి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఉన్న ఊరికి కన్న తల్లికి వేలాది మైళ్ళ దూరాన ఉపాధి కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపార వాణిజ్యాల కోసమో వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అమ్మను, అమ్మ భాషను గౌరవించే సంస్కారాన్ని ఇస్తున్నందుకు తెలుగు విశ్వవిద్యాలయం సంతోషిస్తున్నది, సంబరపడుతున్నది, శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. ఈ చిట్టి చిట్టి పిల్లలు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆప్యాయతని నేర్చుకుంటున్నారు, ప్రేమలు నేర్చుకుంటున్నారు, ఆత్మీయతలు తెలుసుకుంటున్నారు, అనుబంధాలను పెంపొందించుకుంటున్నారు. చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మహాకార్యాన్ని నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి కుటుంబ సభ్యులందరికీ, సిలికానాంధ్ర కుటుంబానికి, తెలుగు జాతి తరపున, తెలుగు విశ్వవిద్యాలయం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారికి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడాను పాదాభివందనాలు. సిలికానాంధ్ర చేస్తున్నటువంటి ఈ మనబడి అనేటువంటి మహాయజ్ఞానికి మొదటి రోజు నుంచి కూడా సహకారం అందిస్తూ మాకు మార్గదర్శకంగా వాళ్ళు ముందు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. అందరికీ మన సిలికానాంధ్ర జగమంతా తెలుగు కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాయజ్ఞానికి వాళ్ళంతా కర్తృత్వం వహిస్తే తెలుగు విశ్వవిద్యాలయం ధృవీకరించింది. ఈ విధంగా పట్టాలని అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. తెలుగు భాషని ప్రపంచవ్యాప్తం చేయాలి, వారి పిల్లలకి వారసత్వ సంపదగా మొత్తం భాష సంస్కృతుల్ని అందించాలి అనే పట్టుదలతో కృషి చేస్తున్నటువంటి మనబడి సిలికానాంధ్ర వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు కూడా, తెలుగు జాతి పక్షాన కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం.